ఇప్పుడు ఒక ఒక ప్రిజనర్ లోపలికి వచ్చిన తర్వాత ఆ విజువల్ ఎలాంటి పరిస్థితి ఇప్పటి వరకు మన సెంట్రల్ జైలు బయటికి రాల ఒక హై ప్రొఫైల్ పర్సన్ మూడు సార్లు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎలా బయటకు వచ్చిన అనేది ఇప్పుడు వాళ్ళు దాని మీద యాక్షన్ కూడా మేము ఆల్రెడీ దాని మీద మీరేమన్నా దానిపైన ఎంక్వైరీ చేస్తున్నామండి వీల్ రివీల్ ఎలా వచ్చింది అనేది ఏమన్నా మీరు వెల్లడించగలరా సార్ అది యాక్చువల్ గా మేము దానిపైన మాకు నిన్నే కమ్యూనికేషన్ వచ్చిందండి మా హెడ్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేయమని చెప్పారు నేను ఐఎమ్ అబౌట్ ఎంక్వైరీ అండి ఎన్క్వైరీ చేయాలి డ్రోన్ కెమెరాలు ఎక్కువగా ఉన్నాయి బ్యారెట్ దగ్గర అలాగే పెన్ కెమెరాతో వ్యక్తి వచ్చిన కొత్తలో తిరిగాడని చెప్పి బయట ఒక వార్తలు అయితే వస్తున్నాయి డ్రోన్లు ఎక్కువగా తిరుగుతున్నాయి డ్రోన్ వచ్చింది అంటే మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి వెంటనే మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది వెంటనే టవర్లో ఉన్న పోలీస్ గార్డు కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దాని తర్వాత మాకు ఎటువంటి ఇది కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 10-15 డేస్ అవుతుందండి ఆఫ్టర్ దట్ కాదండి మాది కాదండి కాదు కాదండి అసలు ఆ డ్రోన్ అనేది జైలు ప్రిమైసిస్ లోపలికి రాలేదండి ఓపెన్ జైలు పైకి వచ్చింది జైలు లోపలికి రాలేదు ఓపెన్ జైల్ ఇస్ డిఫరెంట్ క్లోజ్డ్ ప్రిజన్ ఇస్ డిఫరెంట్ అండి ఓపెన్ జైల్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు ఓపెన్ జైలు రోడ్డు పైకే ఉంది ఓపెన్ జైల్లో ఉన్న ఖైదీలు డైలీ పెట్రోల్ బంకులకు వెళ్ళి పనిచేస్తూ వస్తూ ఉంటారు ఇప్పుడు ఆ పక్క నుంచి ఏదైనా ఇప్పుడు మామిడి తోటలో మామిడి పండ్లు కొనుక్కోవాలన్నా కూడా సివిలియన్స్ లోపలికి వచ్చి మామిడి పండ్లు కొనుక్కొని వెళ్తూ ఉంటారు సో అది భద్రతలో ఎట్లా అవుతుందండి సెంట్రల్ జైలు క్లోజ్డ్ ప్రిజన్ లోపలికి ఏదైనా జరిగింది అంటే అప్పుడు మీరు అడిగినప్పుడు ఐ కెన్ సీ ఎక్కడైనా డ్రోన్ తిరగొచ్చా సార్ లేదండి తిరగకూడదండి జైలు ప్రిమైసెస్లో తిరగకూడదు మా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే మేము ఎస్పీ గారికి చెప్పాను నాకు చెప్పినప్పటి నుంచి దే హావ్ టేకెన్ యాక్షన్ ఇప్పుడు రావటం లేదు డ్రోన్ ఎంటర్ అయినప్పుడు డ్రోన్ వాజ్ దేర్ ఓన్లీ ఫర్ లెస్ దాన్ అ మినిట్ ఎంత టైం ఉంది అని కూడా తెలియదు డ్రోన్ వచ్చి వెళ్ళింది అని చెప్పి జైలు నుంచి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని బేసిస్ మీద మనము ఇన్వెస్టిగేషన్ చేశాము బట్ మనకు ఫర్దర్ క్లూస్ ఎటువంటిది కూడా దొరకలేదు సో దాని తర్వాత అందరికి ఇంక్లూడింగ్ మీడియా పీపుల్ వీ హావ్ బ్రీఫ్డ్ ఎవ్రీవన్ సో వీ సస్పెక్ట్ మోస్ట్లీ మీడియా వాళ్ళే ఎవరైనా కానీ లేదా బయట నుంచి ఎవరైనా కానీ వాళ్ళ మూమెంట్స్ని చూడడానికి పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ పరంగా వీ హావ్ డన్ దాట్ సెక్యూరిటీ పరంగా అయితే మనం చేయలేదు సో బయట ఎవరి డ్రోన్ అయినా ఫ్లై చేశారా అనే దాని గురించి మనం కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా జరిగింది అండ్ మీడియా మిత్రులకు కూడా చెప్పడం జరిగింది అండ్ బయట వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అలాంటిది ఇది సెక్యూరిటీ జోన్ కాబట్టి ఇక్కడ ఏది చేయకూడదని ఫ్లై చేయకూడదని అండ్ ఫర్దర్గా అటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ కూడా రిపోర్ట్ అవ్వలేదు